నేను నేను కాను రెండవ భాగం తన పేరు శ్రీరామ్ తను దొంగ అంతవరకు తెలిసింది ఇప్పుడేం చేయాలి ఆ హోటల్లో ఉండడం మంచిది కాదు వెళ్ళిపోవాలి అతనెవరో చెప్పాడు తన తోడు దొంగై ఉండాలి వెంటనే రిసీవర్ తీశాడు రూమ్ నెంబర్ తొంభై తొమ్మిది గది ఖాళీ చేస్తున్నాను బిల్లు పంపించండి అని రిసీవర్ పెట్టేశాడు బ్రీఫ్ కేస్ తెరిచి అందులో నుంచి ఇరవై వేలు జేబులో పెట్టుకొని మళ్ళీ బ్రీఫ్ కేస్ తాళం వేశాడు పెట్టెకి తాళం చెవి లేదే ఏమైంది ఎక్కడో ఉండాలి అని అనుకుంటూ పెట్టె తెరిచాడు తన అంతకు ముందు చూడలేదు పెట్టెలో ఒక మూల లైనింగ్లో ఒక తాళం చెవి ఇరుక్కొని ఉన్నది దాన్ని తీసుకొని పెట్టె తాళం వేశాడు బజర్ చప్పుడు కాగానే వెళ్ళి తలుపు తీశాడు బాయ్ వచ్చి బిల్లు మూడు వందల తొంభై ఐదు రూపాయలిచ్చాడు అడ్వాన్స్ ఐదు వందల రూపాయల్లో నూరు రూపాయలు గదికి ఐదు రూపాయలు కాఫీకి పోగా మిగితాది బిల్లు పరీక్షగా చూశాడు రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చినట్లున్నది అంటే తను ఆ హోటల్లో ఒక రాత్రే ఉన్నాడన్నమాట రూంబాయ్ సొరుగులు బీరువా అన్ని తనిఖీ చేసి బాత్రూంలోకి వెళ్ళి సార్ ఇక్కడ మీ సామాన్లన్నీ మర్చిపోయారు సార్ అని అన్నాడు అతను బాత్రూంలో ఉన్న సామాన్లు తెచ్చి పెట్టెలో పెట్టుకొని రూమ్ బాయ్కి ఐదు రూపాయలిచ్చాడు బాయ్ పెట్టె తీసుకున్నాడు బ్రీఫ్ కేస్ అతనే తీసుకున్నాడు బయట పోర్టుకోలోకి వెళ్ళిన తర్వాత ట్యాక్సీని పిలిచాడు ఎక్కడికి సార్ అని డ్రైవర్ అడిగాడు అవును ఎక్కడికి ఆలోచించనే లేదు మళ్ళీ ఇంకో హోటల్కి వెళ్తే డ్రైవర్కి అనుమానం కలుగుతుంది స్టేషన్కి అని అన్నాడు ఏ స్టేషన్కి సార్ ఎగ్మూరా సెంట్రలా అని అతను అనగానే తడుముక్కోకూడదు వెంటనే సెంట్రల్ అని అన్నాడు పది నిమిషాల తర్వాత సెంట్రల్ స్టేషన్ ముందు టాక్సీ దిగేశాడు స్టేషన్ లోపలికి వెళ్ళి బుక్ స్టాల్ ముందు నిల్చొని సిటీ గైడ్ ఉందా అని అడిగి కనుక్కొని స్టేషన్లో నుంచి బయటకు వచ్చాడు మళ్ళీ ట్యాక్సీ ఎక్కాడు ఎక్కడికి సార్ అని అనగానే హోటల్ కాంటినెంటల్ అని అనగానే ట్యాక్సీ డ్రైవర్ సెల్యూట్ చేసి టాక్సీ స్టార్ట్ చేశాడు అది చాలా పెద్ద హోటల్ చాలా ఖరీదైన హోటల్ రిజర్వేషన్ ఉందా అని రిసెప్షన్లో ఉన్న అమ్మాయి అడిగింది లేదు అని ముక్తసరిగా అన్నాడు ఖాళీ ఉందో లేదో చూస్తానుండండి ఎస్ ఉంది అని రిజిస్టర్ అతని ముందుకు తోసింది వై శ్రీరామ్ అని పేరు ధీమాగా రాశాడు ఇండియన్ అని వచ్చిన పని వ్యాపారమని రాసి తర్వాత ఏ ఊరు నుంచి వచ్చింది చిరునామా రాయడానికి క్షణమాలోచించి పైన ఉన్న ఊరు పేరు చూశాడు బొంబాయి ఎంజీ రోడ్ నెంబర్ నాలుగు బై ఇరవై ఒకటి అని రాశాడు సంతకం పెట్టి అడ్వాన్స్ ఉన్న చోట వెయ్యి రూపాయలని రాసి పది వంద రూపాయల ఇచ్చాడు శ్రీరామ్ కుర్రాడు పెట్టె తీసుకున్నాడు లిఫ్ట్ ఎక్కి తన గదికి వెళ్ళాడు ఆ గది నెంబర్ నూట మూడు గది తలుపు మూసి మంచం మీద కూర్చొని మళ్ళీ ఆలోచించడం ప్రారంభించాడు తన పేరు వై శ్రీరామ్ అంతవరకు తెలుస్తోంది అది తనకు జ్ఞాపకం ఉండి కాదు అతనెవరో చెప్పడం వలన తను దొంగ గజ దొంగ అంత డబ్బు దొంగలించాడంటే ఏ బ్యాంకో కొల్లగొట్టి ఉండాలి అంతేనా అలా దోపిడీ చేయడంలో ఎవరినైనా కూడా చేశాడా తను ఓ హంతకుడా హోటల్ విశ్రాంతికి ఫోన్ చేసి తను అంటే వై శ్రీరామ్ ఏ ఊర్ నుంచి వచ్చింది అడిగి తెలుసుకోవచ్చు కానీ ఏం ప్రయోజనం తను దొంగే అయితే తనో తన తోడు దొంగ నిజం రాసి ఉండడు తను ఎవరైంది తనన్ను గురించిన వివరాలేవి జ్ఞాపకం రాకపోవడానికి కారణమేమిటి రాత్రి ఎక్కువగా తాగడం వల్ల అనుకున్నాడు కాని అది తప్పు ఏమాత్రం మత్తులేదు తనకి తను కంగారుపడి ఏం ప్రయోజనం ఎప్పుడు శక్తి వస్తుంది అంతవరకు పోలీసులకు చిక్కకుండా తన విషయం బయటపడకుండా రోజులు గడపాలి హోటల్ కుర్రవాడి ద్వారా పత్రికలు తెప్పించుకున్నాడు గదికే భోజనం తెప్పించుకున్నాడు మధ్యాహ్నం నిద్రపోయాడు తర్వాత స్నానం చేసి పెట్టెలో నుంచి ఫుల్ సూట్ తీసుకొని వేసుకున్నాడు టై కూడా కట్టుకొని బ్రీఫ్ కేస్ తీసుకొని కిందకు వెళ్ళాడు దాదాపు ఏడు గంటలవుతోంది ఈ బ్రీఫ్ కేసులో చాలా ముఖ్యమైన కాగితాలున్నాయి దీన్ని మీ సేఫ్లో భద్రపరచగలరా అని అనగానే తాళం వేశారా అని రిసెప్షనిస్ట్ అడిగింది ఎస్ అంటూ బ్రీఫ్ కేస్ ఇచ్చాడు రసీదు తీసుకొని రెస్టారెంట్ ఎక్కడున్నది అని అడిగాడు బార్ అండ్ రెస్టారెంట్ బేస్మెంట్లో ఉంది అదిగో లిఫ్ట్ అని ఆమె అన్నది రెస్టారెంట్కి వెళ్ళాడు రెస్టారెంట్లో అట్టే జనం లేరు మూలగా ఉన్న ఒక చిన్న బల్ల దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు తన హోటల్ గదిలో విస్కీ సీసా ఉంది అంటే తనకు తాగడం అలవాటు ఉండి ఉండాలి బేరర్ రాగానే విస్కీ స్మాల్ అని ఆర్డర్ ఇచ్చాడు లీలగా పాశ్చాత్య సంగీతం వినపడుతోంది డిఫ్యూజ్డ్ లైటింగ్ మసక మసకగా ఉన్నది విస్కీ చిన్నగా గుటకలు వేస్తూ కూర్చున్నాడు అవతల దూరాన బల్ల దగ్గర ఇద్దరు మగవాళ్లు ఏదో మాట్లాడుకుంటూ సిగరెట్ తాగుతున్నారు ఇంతకీ తనకు సిగరెట్ అలవాటున్నదా బేరర్ని పిలిచి సిగరెట్ తెమ్మని చెప్పాడు ఏ సిగరెట్ సార్ అని అనగానే ట్రిపుల్ ఫైవ్ అని డబ్బిచ్చాడు సిగరెట్ వెలిగించాడు దగ్గు రాలేదు మళ్ళీ ఆలోచనల్లో పడ్డాడు ఎంతకాలం తను ఈ హోటల్లో ఉంటాడు తను ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి కదా తనకి తల్లి తండ్రి తోబుట్టువులు స్నేహితులు ఇంకా ఎందరో ఆప్తులు ఉండి ఉండాలి తను ఏమయ్యానని వాళ్ళు ఆదురుదా పడుతూ ఉంటారు స్పష్టంగా ఏ ఆలోచన నిలవడం లేదు ఏం చేయాలో నిర్ధారణగా తెలియడం లేదు సిగరెట్ పొగలో నుంచి అవతల బల్ల దగ్గర కూర్చున్న వాళ్ళని చూస్తున్నాడు కాస్త దూరంలో ఒక బల్ల దగ్గర ఒంటిగా కూర్చొని ఒక యువతి ఏదో తాగుతోంది చాలా అందంగా ఉన్నది తెలివైన మొహం ఖరీదైన చీర లేత నీలం రంగు షిఫాన్ జాకెట్ తను భ్రమపడ్డాడు నిజంగానే తనన్ను చూసి నవ్విందా అదే నవ్వు చిరునవ్వు పలకరింపు నవ్వా లేక నవ్వా తనన్ను గుర్తుపట్టిందా తను ఎవరో ఆమెకు తెలుసా ఆమెనే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు ఆమె అతన్ని చూసి మళ్లీ నవ్వింది సందేహం లేదు తనన్ను చూసే పలకరింపుగా చనువుగా నవ్వింది ఏం చేస్తుంది అరుస్తుందా తిడుతుందా చూద్దాం అని అనుకొని లేచి ఆమె బల్ల దగ్గరకు వెళ్ళాడు ఆమె అతన్నే చూస్తోంది ఇక్కడ కూర్చోవచ్చా అని ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అడిగాడు ఈ హోటల్ నాది కాదు అని ఆమె అన్నది ఆమె కంఠస్వరం ఒళ్ళు పులకరింపజేసేలాగా ఉన్నది అలాని కాదు మీకు అభ్యంతరమా అని నేను ఒంటరిగా ఉన్నాను అని అతనన్నాడు ఆమె నవ్వుతూ నేను ఒంటరిగానే ఉన్నాను అని అన్నది తన బల్ల దగ్గరకు వెళ్లి తన గ్లాస్ తెచ్చుకొని ఆమెకు ఎదురుగా కూర్చున్నాడు మీరు హోటల్లో బస చేశారా అని అడిగాడు తల ఊపిందంతే అతని గ్లాస్ ఖాళీ అయింది ఆమె గ్లాసులో ఇంకా చాలా ఉన్నది ఆమె తాగుతోందేమిటి బేరర్ని పిలిచాడు మళ్ళీ ఒక స్మాల్ విస్కీ ఆర్డర్ ఇచ్చాడు ఎక్కువ తాగకూడదు జాగ్రత్తగా ఉండాలి అని తనన్ను తాను హెచ్చరించుకున్నాడు మీ గ్లాస్ ఇంకా ఖాళీ కాలేదు అని అన్నాడు ఆమె నవ్వి తొందరలేదు అని అన్నది మీకు నాకు పూర్వపరిచయం ఉందనిపిస్తోంది అని అన్నాడు ఉండి ఉండవచ్చు అని ఆమె ముక్తసరిగా అన్నది మనం ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నామో జ్ఞాపకం ఉన్నదా అని అతను ఆశతో అడిగాడు గతాన్ని గురించి ఆలోచించను భవిష్యత్తును గురించి అంతకన్నా ఆలోచించను టైం వేస్ట్ అని ఆమె నవ్వింది నాకో పెద్ద సమస్య వచ్చి పడింది అని అతను ఇంకో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు ఆమె ప్రశ్నార్థకంగా చూసింది నా దగ్గర డబ్బున్నది ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియడం లేదు అని సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి తేలుతుంది అని ఆమె కొంటగా నవ్వుతూ అన్నది ఎంత డబ్బుంటే నా ఒంటరితనం సమస్య తీరుతుంది అని అతను ధైర్యం చేసి అడిగాడు మీరు చాలా ఆకర్షణ యువకులు మాటకారి డబ్బుతో సహచర్యం కొనుక్కోవలసిన పట్టిందా వాటి పిటి అని అన్నది ఏం చేయను ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు అని అన్నాడు ప్రస్తుతం నేనున్నాకా అని ఆమె గ్లాస్ ఖాళీ చేసి అన్నది మీరెవరో నాకు తెలియదే అని అన్నాడు తర్వాత బేరర్ని పిలిచి బేరర్ రాగానే ఆమె వైపు చూశాడు జిన్ విత్ లెమన్ కార్డియం అని అన్నది తర్వాత అతని కళ్ళలోకి చూస్తూ నేను అందంగా ఉన్నానా అని అడిగింది చాలా అందంగా ఉన్నారు అని అన్నాడు అంతకన్నా ఒక మగాడికి ఒక స్త్రీ గురించి తెలియవలసిన విషయమేమిటి అని ఆమె బల్ల కింద కాలు జాపి అతని కాలికి తగిలిస్తూ అన్నది అతను నీరసించాడు అలాంటి యువతి ఆమె అన్నమాట అలా లేదే చూపులను బట్టి ఏదీ నిర్ణయించలేం అవును తను పెద్ద దొంగ అని ఎవరన్నా అనుకుంటారా అందానికి కూడా ఓ పేరుంటే బావుంటుంది అని అన్నాడు అయితే నా పేరు సుందరి అనుకోవచ్చు ఎందుకు ఇలా ఇక్కడ కూర్చోవడం ఎంతైందో తెలుసా అని అడిగింది గోడకి ఉన్న గడియారం వంక చూశాడు అప్పుడే తొమ్మిదైందా డిన్నర్కి వెళ్దామా అని అడిగాడు ఎక్కడికి అని ఆమె అడగగానే డైనింగ్ హాల్కి అని అన్నాడు ఈ హోటల్లో రూమ్ సర్వీస్ లేదా అని ఆమె నవ్వింది ఆమె ఎందుకు ఇలా నవ్వుతోంది తను అమాయకుడిలా తనకేమీ తెలియనట్లు అలా ప్రవర్తిస్తోంది ఉంది రండి అని అతను లేచి నిలబడ్డాడు మీ రూమ్ నెంబర్ అని ఆమె అన్నది నూట మూడు అని చెప్పాడు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అని తన బిల్లు తనే చెల్లించి ఆమె టాయిలెట్ వైపు వెళ్ళిపోయింది అతను తన బిల్లు చెల్లించి లిఫ్ట్లో తన గదికి బయలుదేరాడు లక్షా తొంభై సందేహాలు తను చేసిన పని వివేకమైనదేనా ఆమె ఎవరో తెలుసుకోకుండా స్నేహం చేసుకున్నాడా తను గదికి వస్తానంటోంది ఆడ డిటెక్టివ్లు కూడా ఉన్నారు ఆమె పోలీస్ మనిషేమో అయినా ఇప్పుడు ఏమీ లేదు గది తలుపు దగ్గర వేసి వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు పది నిమిషాల తర్వాత తలుపు తెరుచుకున్నది ఆమె లోపలికి వచ్చి తలుపు మూసేసింది థ్యాంక్ గాడ్ నేను మీ గదిలోకి రావడం ఎవరూ చూడలేదు అని ఆమె మంచం మీద కూర్చుంటూ అన్నది చూస్తే ఏం అని అడిగాడు నాకు వచ్చే డబ్బులో కమిషన్ ఇవ్వాలి అని ఆమె అన్నది ఎంత అని అడిగాడు కమిషనా నాకివ్వవలసిన డబ్బా అని ఆమె అన్నది మీకివ్వవలసిన డబ్బు అని అన్నాడు తనకే తన మీద అసహ్యం తను ఎందుకు ఈ పాడు పని చేస్తున్నాడు ఐదు వందలు అని ఆమె అన్నది ఇప్పుడే ఇవ్వాలా అని అడిగాడు ఇస్తే మంచిది అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది హ్యాండ్ బ్యాగ్తో సహా కాసేపటి తర్వాత తిరిగి వచ్చి అతనికి ఎదురుగా నిల్చున్నది డిన్నర్ ఆర్డర్ ఇవ్వనా అని అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు పవిట జార విడిచింది జాకెట్ హుక్కులు తీసేసింది అతనికి దగ్గరగా జరిగి అతని మొహం తన హృదయం మీద ఆనించి ఆకలేస్తుందా ఆకలేస్తుంటే నన్ను తినే అని అన్నది తీయటి వాసన అతనికి ఉక్కిరి బిక్కిరవుతున్నట్లున్నది కాని అందులో ఏదో హాయి రెండు చేతులు ఆమె నడుం చుట్టూ వేశాడు ఆమె తల కిందకి వంచి అతని పెదవులని తన మునిపళ్లతో పట్టుకొని లేతగా కొరికింది అతనికి ఆవేశం ఎక్కువై ఆమెను మీదకు లాక్కున్నాడు ఆమెతో పాటు మంచం మీద వాలిపోయాడు అతని మీదకు వాలిపోయి తన ఒంటి మెత్తదనంతో అతన్ని అదిమేస్తోంది ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు ష్ ఆగు బట్టలు నలిగిపోతాయి వన్ మినిట్ అని లేచి నిల్చొని కుచ్చెళ్ళు ఊడదీసింది అతనికి ఇంత అందాన్ని తను ఎప్పుడూ చూడలేదనిపించింది కాని ఒక సందేహం కలిగింది తనకు భార్య ఉన్నదా ఇంతకన్నా అందమైనదా ఇలా ఆలోచిస్తున్నంతలో బజర్ చప్పుడైంది ఎవరు అని అడిగాడు తలుపు తీ అని తలుపు బయట నుంచి అధికారం బుట్టిపడుతున్న కంఠస్వరం వినిపించింది ఎందుకు అని భయపడుతూ అడిగాడు వెంటనే తలుపు తీయండి అని మళ్లీ ఆజ్ఞ వినిపించింది ఆమె వైపు చూశాడు ఆమె చకచక బట్టలు వేసుకున్నది చీర కట్టుకున్నది హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో నుంచి పిస్తాల్ తీసుకున్నది మిస్టర్ నేను చెప్పినట్టు చేయకపోతే చస్తావు అని అన్నది పిస్తాల్ అతని ఛాతీ మీద గురిపెట్టింది అతనికి ఏమీ అర్థం కాలేదు ఇప్పుడేం చేయాలి ఇంకా ఉంది